మనం ప్రోత్సహించి ఇప్పుడు పక్కన చూపెట్టారు, నోరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడాలి రాయపాటి సాంబశివరావు గారు. ఆయన నా తెలిసిన మిత్రులందరికీ ఫోన్ చేసి ఈ ప్రభుత్వం అంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఆక్రోశం వెళ్ళగలుగుతా ఉన్నాను. ఇది సరైనటువంటి విధానం కాదు. పోలవరం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంకిత భావంతో ఉంది. మేమేం వ్యతిరేకం కాదు, అది త్వరగా పూర్తి కావాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ లక్ష్యంతో ఏ విధంగా కలవకన్నాడు అది పూర్తి కావాలని చెప్పి కోరుకునేటటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? జాతీయ ప్రాజెక్టు రాష్ట్రానికి అప్పచెప్పి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3.5 సంవత్సరాలుగా దాని మీద ఉదాసీన వైఖరి అవలంబించబట్టే ఈ రోజున మళ్ళీ తిరిగి కాంట్రాక్టులను మార్చుకునేటటువంటి ప్రయత్నము, లేదంటే రేట్లు పెంచి వేరే కాంట్రాక్టులకు ఇచ్చేటటువంటి ప్రయత్నము జరుగుతుంది. ఇది సరైనటువంటి అంశం కాదు. ఈ రాష్ట్రంలో రాజకీయ వివక్షతో కూడినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 ఎన్నికల్లో గెలిచి 10% సంతృప్తి పెరగాలి, లేదా 16% ఓట్లు అదనంగా ఉన్నాయి అని చెప్పి మొగ్గు పెట్టేటటువంటి ప్రయత్నం సన్మానాలు చేస్తారు. ఆయన అక్కడ డబ్బులు పంచి ఓట్లు తొలగించి పోలీసులను ఉపయోగించి చేసినటువంటి పనులకి ఇక్కడ సన్మానం చేసేటటువంటి పరిస్థితి కాదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడతాం. విజయవాడ శాంతి చిహ్నంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి వ్యవహారాలు వచ్చాయో వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి ఎవరిని ఎవరో ప్రోత్సహించారు, ఇక్కడ పరిస్థితి ఇలా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి అవకాశం ఆ పార్టీకి వారికి కూడా లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకే ఇద్దరు ఉదాహరణతో కూడా చెప్పడం జరిగింది. ఈ పోలవరం, పోలీస్, వచ్చేది ఈ 3 సిద్ధాంతం ద్వారానే రేపు రాబోయే ఎన్నికల్లో గెలవాలి, 1 స్థానంలో గెలవాలని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల వారికి ప్రభుత్వం ఆదుకునేటటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయలేదు కాబట్టి దీన్ని పూర్తిగా నిర్ణయిస్తున్నాం.